నవంబర్ 30 భగవద్గీత జయంతి. భారతం ఒక అద్భుత ఇతిహాసం. అందులోని పాత్రలు ఒకదానికొకటి సరితూచలేనంత మహోన్నతమైనవి. భగవద్గీత మహాభారత ఇతిహాసంలో ఉంది. దాన్ని గీతోపనిషత్తుగా పిలుస్తారు. యుద్ధంలో గురువులు, మిత్రులు, మేనమామలు, మనవులను చూసిన అర్జునుడి మనసు వాళ్ళతో యుద్ధం చేయడానికి అంగీకరించదు. తన్ను చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలిసినా సరే, అంతమందిని ఎదుర్కొనగలిగే సమర్థుడైనా సరే పాశాన్ని వీడలేకపోతాడు. ఆ సందర్భంలో యుద్ధం చేయవలసిన ఆవశ్యకతను ధర్మబద్ధంగా చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆ ఆవశ్యకత సారాంశమే భగవద్గీత. కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్య కర్మని. కర్మ చేయడానికే నీకు అర్హత ఉంది, కానీ ఆ కర్మఫలం మీద నీకు ఎలాంటి అధికారము లేదు. కర్మలకు నువ్వే హేతు అని ఎప్పుడూ భావించుకు. ధర్మాన్ని నిర్వహించడం పట్ల ఎప్పుడూ అనాసక్తుడిగా ఉండకు అని దీని అర్థం. మనిషికి మనశ్శాంతిని కలిగించే గొప్ప శ్లోకం ఇది. భగవంతుని యందు మనసును లగ్నం చేసి జ్ఞానంతో జీవితాన్ని గడపమని గీతాచార్యులు అనగా శ్రీకృష్ణుడు అర్జునుని పేరిట మానవాళికి బోధించింది ఈ మార్గశిరశుద్ధ ఏకాదశి నాడు, అనగా నవంబర్ 30. ఆ రోజే గీతా జయంతి, భగవద్గీత జయంతి. భగవద్గీతలోని ఒక్క శ్లోక భావాన్ని అర్థం చేసుకుని దాన్ని మననం చేసుకుంటూ ఆచరణలో పెడుతూ జీవిస్తే చాలు, అటువంటి వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. సో అందరూ ఒక్క శ్లోక భావాన్నైనా అర్థం చేసుకుని దాన్ని మననం చేసుకుంటారని ఆశిస్తున్నాను. వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.